ఇప్పుడు కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది అని అంటే బీజేపీ బతుకుందని అంటావా? ఏమి ఏఎంసీ పేలిస్తున్నారు కేసీఆర్? ఆయన ముఖ్యమంత్రి గారు నువ్వు ఏమో రెండు సార్లు ముఖ్యమంత్రివి, ఏం మాట్లాడుతున్నావు సీఎం గారు? ఇప్పుడు 57 ఎంపీలు ఉన్న కాంగ్రెస్ చచ్చిపోయింది అంటే 8 సీట్లు ఉన్న నువ్వు, 8 ఎంపీలు ఉన్న నువ్వు, 57 ఎంపీలు ఉన్న కాంగ్రెస్ చచ్చిపోయిందంటే ఏం చెప్పాలి? ఏమన్నా నేనుకుంటా ముఖ్యమంత్రి గారికి మధ్యలో కొంత జ్ఞాపకశక్తి ఏమైనా తగ్గుతుందో ఏమో, బహుశా జ్ఞాపకశక్తి తగ్గుతుందేమో రాజకీయ పట్ల, లేకపోతే ఎవడో చెప్పిన మాటలు వింటాడు ఈయన, అది పంచమాలు ఎవడు చెప్తాడో వింటాడు. అరే నువ్వు చేసే మిస్టేక్, ముఖ్యమంత్రి గారు చేసే తప్పిదాల వల్ల ఈరోజు బీజేపీ తెలంగాణ లేని బీజేపీ లేదు చూసాడు. ఆయన తప్పు నిన్న వల్ల బీజేపీ లేదు చూస్తాడు. విన్నారా? ఏం కాదు, దేశ కూర్చున్నా ఏం కాదు, బీజేపీ మీద ఉన్నాం కానీ కాంగ్రెస్ ఉన్నది కదా. కానీ 8 ఎంపీ సీట్లు నాకు చేశారు, 57 ఎంపీలు ఉన్న సోనియా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ కొంప చచ్చిపోయిందనేది మన అర్థం ఉంటుందా? కాబట్టి కొంత భారతీయ రాష్ట్ర సమితి నేను అదే జాతీయ పార్టీ పెడతా అని చెప్పి చాలాసార్లు చెప్పింది కదా. అరే జాతీయ పార్టీ ఎట్లా పిల్లల పరిష్కారం కాదు? శరద్ పవార్ అసలు సార్, శరద్ పవార్ నువ్వు అన్ని రాష్ట్రాలకు ఎదురుపోయి నువ్వు ఇక్కడికి వచ్చి ఏమన్నావు? నిన్న కాంగ్రెస్ 58 సీట్లు ఉన్న టీఆర్ఎస్ నాయకుడు, ఎంపీ సీట్లు ఉన్న నాయకుడు, ఎంపీలు ఉన్న నాయకుడు, 57 ఉన్న కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది అని అన్నావు. మరి శరద్ పవార్ దగ్గర పక్కన కూర్చొని కాంగ్రెస్ చచ్చిపోయిందని ఎందుకండి? స్టాలిన్ దగ్గర పోయినప్పుడు ఎందుకనలేదు? మమతా బెనర్జీ దగ్గర పోయినప్పుడు ఎందుకనలేదు? దేవగౌడ దగ్గర పోయినప్పుడు ఎందుకనలేదు? మహారాష్ట్ర శివసేన దగ్గర పోయినప్పుడు ఎందుకనలేదు? వాళ్ళందరూ కాంగ్రెస్ తోటే ఉన్నారు కదా, వాళ్ళ పక్కకు ఉండి కాంగ్రెస్ చచ్చిపోయింది అని అంటే నువ్వు తెలంగాణ ఇచ్చిన స్టేట్మెంట్కి ఏమన్నా కొంత ఆలోచన చేస్తావు? వాళ్ళందరూ కాంగ్రెస్ తోటే కలిసి ఉన్నారు. నువ్వు స్టాలిన్ పక్క కాంగ్రెస్ పార్టీ చచ్చిపోయింది అని అంటే అనుకుంటాడు. నువ్వు ఏం చేయాలంటే కేసీఆర్ గారు నీ మాటను నమ్మాలి అంటే, జాతీయ పార్టీని నీ పార్టీని ఎవరైనా నమ్మాలంటే నువ్వు వాళ్ళ పక్క కూర్చో, ఫస్ట్ కూర్చొని కాంగ్రెస్ ఏంటిది అనేది అప్పుడు నువ్వు మాట్లాడు. కాబట్టి ముఖ్యమంత్రి గారు కొంత లైన్ తప్పింది, కొంత లైన్ చాలా లైన్ తప్పింది. ఆయన ఎందుకు లైన్ తప్పుతున్నాడో తెలుస్తుంది సార్. నీ పార్టీ ముంగట ఉన్న వాళ్ళు చెప్పరు నీకు, ఎందుకంటే భయపడతారు. నీ కుటుంబ సభ్యులు కూడా నీకు చెప్పరు. ఎందుకు చెప్పరంటే నీ అమ్మ ఏమో వాళ్ళ ఆయన సంగతి కొడుకుకి తెలుసు, బిడ్డకి తెలుసు, అందరికి తెలుసు. ఎందుకు ఈయనకి చెప్తే కూడా వినడని చెప్పి వాళ్ళు కూడా చెప్పరు. లేదా ఇక ముంగట ఉన్న వాళ్ళు బీఫారాలు మీద ఆయన ఇస్తే బీఫార్మ్ గెలిచే లీడర్ కూడా చెప్పారు, భయపడతారు కదా. నేను సలహా ఇస్తున్నాను ముఖ్యమంత్రి గారు, రాజకీయంగా మీ తప్పు మీ ఆలోచన విధానాలు తప్పుడు వల్ల ఇంకా బీజేపీకి లేని బీజేపీ నువ్వు లేపినట్టు అవుతున్నావు. అసలు లేనే లేదనే బీజేపీ నువ్వు వాళ్ళని లేపుతున్నావు. ఇలా నీ కొంపనే ముందుతుంది, మాదే పోతుంది, మేము గట్టిగానే ఉన్నాం ఇలా. కాబట్టి జాతీయ పార్టీగా నువ్వు పెట్టుకో, నేను తప్పు కాదు, అది నీ రైట్ సార్. కానీ కాంగ్రెస్ చచ్చిపోయిందంటే ఇక కాంగ్రెస్ లేనప్పుడు నువ్వేం పని చేస్తావు? 157 నుంచి 200 సీట్లు వచ్చేది కాంగ్రెస్ ఎంపీలు, నీకు 8 నుంచి 80 వస్తాయి. నీకేమైనా 50 నేను వస్తాను, నీకు ఇక్కడ 16 సీట్లలో 8కి వచ్చినావు. గతంలో ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన ఎన్టీ రామారావు అక్కడ తెలుసు కాదు, చక్రం దింపు చంద్రబాబు నాయుడు ఆ టైం కలిసి వచ్చింది. చక్రం దింపు చంద్రబాబు నాయుడు రాజకీయాలు వేరు, కేసీఆర్ గారు రాజకీయాలు వేరు. ఆ చక్రాలు దింపిన వాడు ఎడకాకుండా వచ్చి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోకి వస్తున్నాడు. ఇప్పుడు చక్రాలు దింపే రోజు పోయినాయి ఆడ. ఇప్పుడు ఎవరు రాష్ట్రంలో ఇప్పుడు స్టాలిన్ ఉన్నాడు, స్టాలిన్ ఒక చక్రం. ఇప్పుడు ఎవరో చెప్పాలని స్టాలిన్ చక్రాన్ని ఆ చక్రాన్ని తిప్పే చక్రం అయితే కాదు కదా. మమతా బెనర్జీ ఇంటారా? ఈయనకు స్టాలిన్ ఇంటారా? శివసేన ఇంటారా? వాళ్ళు ఒక రాష్ట్రాన్ని శాసిస్తున్నారు. వాళ్ళు ఈయన శాసించే లీడర్ కాదు, పథకాల మీద గెలిచిన ముఖ్యమంత్రి. కాబట్టి శాసించే లీడర్ వేరు, పథకాల మీద గెలిచి ముఖ్యమంత్రి అయ్యే లీడర్ వేరు. కాబట్టి ముఖ్యమంత్రి గారు టైం బాగుంది, 2 సార్లు ముఖ్యమంత్రి అయినావు. ఈ ఎవడో చెప్పిన మాట విని పెట్టు, నువ్వు జాతీయ పార్టీ పెడితే కాంగ్రెస్ చచ్చిపోయిందని అంటే అది నువ్వే ప్రమాదాలు పడిపోతావు, నీ కొంపనే మునిగిపోతుంది, మాదేమోదు. నీ కాంగ్రెస్ చచ్చిపోయింది అని నువ్వు తప్పుడు ప్రచారం చేస్తే నీ కొంప మునిగిపోతుంది, నీ పార్టీ మునిగిపోతుంది, నేను బంతి ఆడతారు బీజేపీ వాళ్ళు. నువ్వు నేను అంటున్నా మళ్ళొకసారి ఆచి తూచి అడిగేయి. బీజేపీని అనవసరంగా వాళ్ళకు సైడ్ ఇచ్చినట్టుగానే నీ ప్రవర్తన కనబడుతున్నది.
ఈ రాజకీయ మార్పులు తొందరపడి రాజ్య మార్పులు చేయకు నువ్వు ఆల్రెడీ ఎందుకో ఈ మధ్యకాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కొంత డిస్టర్బ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కొంత పొలిటికల్ డిస్టర్బెన్స్ లో ఉన్నట్టుగానే భావించాల్సి వస్తుంది. తెలంగాణ